మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. లైవ్ లో చూద్దాం. కృష్ణ గారిని ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా డొనేషన్ ఇవ్వడం గానీ అందరికి హెల్ప్ చేయడం గానీ జరిగింది. సో ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఆయన చూసి మేము కూడా కొంతమంది ఇన్స్పిరేషన్ చాలా మంది ఇగో ఇక్కడ కూడా చాలా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో ఇందాక అనిల్ గారు వచ్చినప్పుడు ఈయన చెప్పారు ఇక ఛత్రపతి కాలనీలో ఒక హాస్పిటల్లో కట్టాలనుకున్నప్పుడు ఆయన ఒకటే అన్నారు, 10 బెడ్లు నా హాస్పిటల్ నేనే కడతాను, నేనే నా బ్లడ్ బ్యాంక్ నుంచి చేయడం చేస్తాను చర్యలకి. కరెక్ట్గా అది వినేది ఒకటే కదా. యా ఆ మాట ఇచ్చారు ఎందుకంటే ఒక్కసారి మాట ఇచ్చినారు రామయ్య. ఇందాక నేను ఇల్లు వచ్చినప్పుడు అక్కడే మా దగ్గర ఉన్నాను నేను, ఆ మాట అనగా ఎప్పుడు ఏది హెల్ప్ కావాలన్నా నేను ఉంటాను మర్చిపోవద్దు. శ్రీకాంత్ వెళ్ళు అక్కడికి వెళ్ళి పర్చేసి రాస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా. అలాగే మొత్తం అనిల్ అదే అండ్ టీం అందరికీ కూడా ఈరోజు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ నలుగురికి హెల్ప్ చేస్తూ నలుగురికి హెల్ప్ తీసుకుంటూ ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎందుకంటే శ్రీకాంత్ గారి నోటి ద్వారా ఆ పదాలు ఉండాలని చెప్పేసి నేను చెప్పలేదు. ఇప్పుడే చిరంజీవి గారిని అసలు నేను కూడా ఏమీ మాట్లాడలేదు. ఆ విషయం వస్తూ ఉంటే మరలా పిలిచి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలోనే ఇట్లా కార్యక్రమం చేస్తున్నామంటే చిత్రపూర్లో లాస్ట్ టైం చెప్పాను చిత్రపూర్కి హాస్పిటల్ కట్టిస్తాను అని, ఈరోజు చెప్తున్నాను 10 పడకల హాస్పిటల్ అతి త్వరలో మీ కమిటీ అందరూ వస్తే దాన్ని ఎలా చేయాలో ఏం చేయాలో ట్రస్ట్ ద్వారా అపోలో గారిని సంప్రదించి చిత్రపూర్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ యొక్క విధంగా ఉండే విధంగా హాస్పిటల్ని అతి త్వరలో స్టార్ట్ చేద్దామని ఈరోజు అన్నగారు మాట్లాడడం జరిగింది. వారికి మన చిత్రపూర్ కమిటీ అందరి తరఫున ప్రతి ఒక్క సభ్యుల తరఫున పేరు పేరున వారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఆ విషయం శ్రీకాంత్ గారు చెప్పిన తర్వాత నేను చెప్దామని వెయిట్ చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ. చూడు చెప్తారా మరి అన్నయ్య గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి మన అందరి గారు శ్రీకాంత్ అన్నయ్య గారికి చిరు సన్మానం సత్కారం. మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి శ్రీకాంత్ గారికి చిత్రపతి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆగస్టు కౌన్సిలర్ హేమంతులు గారు గారు కూడా వారి చేతుల మీదుగా శ్రీకాంత్ గారికి సిరి సన్మానం. హేమంతులు గారు రావాల్సిన వచ్చిన దగ్గరికి ఈ ఆగస్టు నెల మనందరికీ చాలా మంచి నెల. ఆగస్టు అంటేనే మన స్వతంత్రం వచ్చింది కదా. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే 22వ తారీఖు, అన్నయ్య గారి బర్త్డే 23వ తారీఖు.